వెల్కమ్ టు టీవీఎన్ 7 న్యూస్ అప్డేట్ చూద్దాం. జవహర్ నగర్ మెయిన్ రోడ్లో ఉన్న సుమారు 300 గజాల ప్రభుత్వ భూమిలో రెడ్ మార్క్ బోర్డును తొలగించి అక్రమంగా కబ్జా చేసి 75 లక్షలకు ఇద్దరు దళారులు అమ్ముకున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పంచన చేరి భూ కబ్జాదారులు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మంత్రులతో సంబంధాలు కలుపుకొని అవకాశంగా మలుచుకుని రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూ నేడు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇంతకుముందు వారు ఎటువంటి ఆస్తులు కలిగి లేనప్పటికీ నేడు ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా అన్యక్రాంతం చేస్తూ నేడు కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో సంపాదిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా కబ్జా చేస్తూ ప్రొఫెషనల్ ల్యాండ్ మాఫియాగా మారిన వీరి ఇరువురుపై ప్రభుత్వం రెవెన్యూ అధికారులు స్పందించి విచారణ చేపట్టి ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు. చూస్తూనే ఉండండి టీవీఎన్ 7 న్యూస్.